యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న లవకశ సినిమా విడుదలకు మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ చిత్రంపై అభిమానులు పూర్తి ఆతృతను ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అన్న వారి కోరికకు కారణం ఈ సినిమాలో జై పాత్రను చూడాలన్న ఆకాంక్ష. జూనియర్ ఈ పాత్రను తన నటనతో పతాక స్థాయిలో కూర్చోబెట్టాడని, పూర్తి చిత్రాన్ని ఈ పాత్ర చుట్టూ అల్లారని, జూనియర్ ఇంతవరకు నటించిన సినిమాలన్నింటికన్నా జైలవకశ బెస్ట్ సినిమా అన్న టాక్ రావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు 21వ తేదీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 3 పాత్రల్లో జూనియర్ కనువిందు చేశాడన్న టాక్ స్ప్రెడ్ అవడంతో ప్రేక్షకులు కూడా ఆతృతను ప్రదర్శిస్తున్నారు. ఇంతటి అంచనాల మధ్య ఎక్కువ థియేటర్స్ లో జై లవకుశ విడుదల కానుంది. కలెక్షన్స్ పరంగా అగ్రసింహాసనం నందమూరి వారిదే అని జూనియర్ చాటనున్నాడని అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. 20వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు షోలు వేయవద్దని జూనియర్ ఆర్డర్ జారీ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాను తెల్లవారుజామున 3.5 గంటల తర్వాత ప్రదర్శించుకోవచ్చని నిర్మాతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. అభిమానులు, మీ ముచ్చటను జూనియర్ తీర్చేశాడు, మొదటిగా బెనిఫిట్ షోలు ఉండవని అనుకున్నారు, ఇప్పుడు దానికి లైన్ క్లియర్ అయింది. బెనిఫిట్ షోలు ఉన్నాయి, కలెక్షన్స్ రికార్డులు ఉన్నాయి. 21వ తేదీ ఓపెనింగ్ కలెక్షన్ లో బాక్స్ ఆఫీస్ దిమ్మ తిరగనుందని జూనియర్ అభిమానులు జబాయించి చెప్తున్నారు. 21వ తేదీ ఏ మేరకు అద్భుతాలు జరుగుతాయో చూద్దాం. జూనియర్ అభిమానులు, బెస్ట్ ఆఫ్ లక్.